Hi, welcome to Sanvi Creations. Actually, this video lo manam beginners options ela trade cheyalane vishayam gurinchi aithe maatladabothunnanu. So be careful. Trading anedi market risk lobadi untundi. So coming to the yesterday market and the Monday market aithe manaki Nifty 50 చాలా డ్రాస్టిక్ గా అయితే పడిపోయింది. మనకి 382 పాయింట్లు అయితే డౌన్ అయ్యి 15,863 పాయింట్ల దగ్గర అయితే స్టే అవడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ, ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా యాక్చువల్గా అయితే 1500 పాయింట్ల పైగా అయితే నష్టపోవడం జరిగింది. సో ఈ వార్ వాతావరణం ఇంకా ఎలక్షన్ల వాతావరణం అయితే ఎక్కువ కనపడుతుంది. అందుతోడు మనకి ఫ్యూయల్ రేట్లు ఇంకా ఆయిల్ నిత్యావసర సరుకులు ఆయిల్ ఇవన్నీ రేట్లు బాగా పెరగడం ఒకటి, ఇది బ్యాంక్ నిఫ్టీ అయితే బాగా ఇంపాక్ట్ చేయడం అయితే జరిగింది. సో మొత్తానికైతే ఈ ఆప్షన్స్ ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఇప్పుడు స్టాక్ మార్కెట్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఫ్యూచర్స్ ఇదొక వన్ టైప్ ఆఫ్ ట్రేడింగ్, ఆప్షన్స్ వన్ టైప్ ఆఫ్ ట్రేడింగ్. సో షేర్సే కాకుండా అంటే మనం ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించి షేర్లు మాత్రమే కాకుండా ఆప్షన్స్ ఫ్యూచర్స్ అంటే లాట్ పుట్టు అని చాలా రకాలుగా ఉంటాయి. సో ఆప్షన్స్ ఫ్యూచర్స్ అన్ని షేర్లకి అప్లికబుల్ అవ్వవు, కొన్ని షేర్లకు మాత్రమే ఉంటాయి. ఈ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ 50లకు అయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫ్యూచర్స్ కనుక ట్రేడ్ చేయాలనుకుంటే చాలా ఎక్కువ మొత్తంలో మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్స్ అయితే కొంచెం దానికి లాట్ సైజ్గా ఉంటుంది, ఇవి కూడా లాట్ ఉంటుంది, ఫ్యూచర్లు కూడా లాట్స్ ఉంటాయి కానీ అవి ఎక్కువ మొత్తంలో ఉంటుంది ప్రైస్. సో ఆప్షన్స్ అయితే కొంచెం లాట్ సైజ్ తక్కువగా ఉంటుంది, ఆప్షన్స్ కూడా తక్కువగా ఉంటాయి. సో ఇది ఆప్షన్స్ అనేది చాలా రిస్క్కు సంబంధించిన విషయం. మనీ ఎర్నింగ్ ఎంత ఎక్కువగా ఉంటుందో మనీ లాస్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఈ ట్రేడింగ్కి సంబంధించిన ప్రతి విషయం మార్కెట్ రిస్క్లో పడి ఉంటుందని గమనించుకోవాలి. న్యూ బిగినర్స్ అయినా తర్వాత ఎవరైనా మీరు కొత్తగా ట్రేడ్ చేసే వాళ్ళైనా. సో మనకి ఈ ఆప్షన్స్ అంటే మనకి డెరివేటివ్స్ అని ఉంటాయి, ఈక్విటీ డెరివేటివ్స్ అని రెండు రకాలు ఉంటాయి. మనకి ఈక్విటీ అంటేనే మీరు రెగ్యులర్గా షేర్లు కొని అమ్మడం, షేర్లు ఈ రోజు కొని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. డెరివేటివ్స్కి మాత్రమే ఎక్స్పైరీ ఉంటుంది. సో ఎక్స్పైరీ అనేది ఫీచర్స్ ఆప్షన్స్ దాంట్లో కూడా వీకెండ్స్ మంత్లీ అట్లా 4 మంత్స్ వరకు మనకి ఎక్స్పైరీకి ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మంత్ నుంచి నెక్స్ట్ కమింగ్ 3-4 మంత్స్ వరకు అయితే ఆప్షన్స్ మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఏ మంత్ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు, ఏ మధ్యలో ఏ వీక్ అయినా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈక్విటీ సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉంటాయి, అంటే షేర్లకు సంబంధించిన ఆప్షన్స్, అవి మంత్లీ వైజ్గా ఉంటాయి. సో ఏవైతే బ్యాంక్ నిఫ్టీ తర్వాత నిఫ్టీ 50 అనుకున్నాం కదా, అవి మాత్రం వీక్లీ వైజ్గా ఉంటాయి. ప్రతి గురువారం ఎక్స్పైరీ ఉంటుంది ఆప్షన్స్కి, అంటే ప్రతి గురువారం అంటే వీక్లీ అంటే మనకి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ 50, సో వాటికి వీక్లీ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మనకి ఈక్విటీ డెరివేటివ్స్, అంటే డెరివేటివ్స్ ఈక్విటీ రెండు పదాలని కాదు, షేర్లకు సంబంధించిన ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఆర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, టాటా మోటార్స్, ఏదైనా బ్యాంక్ SBI బ్యాంక్, ఇలా ఏదైనా ఏ సెక్టర్ అయినా తీసుకుంటే అది అన్నీ మీరు తీసుకునే అన్ని షేర్లకు ఉండవు, కొన్ని షేర్ల కంటే మోస్ట్ ఆఫ్ ది షేర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనకి షేర్ గ్రూపింగ్ని బట్టి ఆప్షన్స్ అవైలబుల్లా లేదనేది మీకు మీ ట్రేడింగ్ ప్యానెల్లో కనపడుతుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది షేర్లకు సంబంధించి, అది మంత్ ఎండ్లో ఉండే గురువారం ఉంటుంది. సో అది డేట్కి సంబంధించి డేట్ ఏదైనా ఉండొచ్చు, మంత్ ఎండింగ్లో ఉండే గురువారానికి ఎక్స్పైరీ ఉంటుంది. సో ఫ్యూచర్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే అది చాలా వాస్ట్ సబ్జెక్ట్. ఆఫ్ కోర్స్ చెప్పాలనుకుంటే ఏదైనా సింపుల్ అనుకోండి. దీంట్లో అయితే కాల్స్, ఇక్కడ చూపించిన కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అంటే మీరు తీసుకున్న కాల్ పెరుగుతుంది అని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నట్టు. పుట్ ఆప్షన్ అంటే మీరు తీసుకున్న ఆప్షన్ తగ్గుతుంది అని ప్రిడిక్ట్ చేస్తున్నట్టు. కాల్ ఆప్షన్లో పెరుగుతుందని తీసుకున్నారు కాబట్టి పెరుగుతూనే మీ మనీ అనేది పెరుగుతుంది, అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి గెయినింగ్స్ వస్తాయి. పుట్ ఆప్షన్లో అయితే మీరు తీసుకున్న అమౌంట్కి, అంటే సారీ మీరు తీసుకున్న పుట్ ఆప్షన్ డౌన్ అయితే, అంటే మార్కెట్ ప్రైస్ డౌన్ అవుతూనే మీ అమౌంట్ అనేది గెయిన్ అవుతుంది.
సో ఇది పుట్ అంటే తగ్గినప్పుడు పెరగడం, కాల్ అంటే పెరిగినప్పుడు పెరగడం. ఇది ఆప్షన్స్లో ఉన్న స్ట్రాటజీలు. నెక్స్ట్ వచ్చేసి కాల్ పుట్టు. కాల్ పుట్టు అంటే ఇప్పుడు మీరు కాల్ ఆప్షన్ అన్నారు కదా, పెరుగుతుందని కొనేదాన్ని కాల్ అంటాం, తగ్గుతుందని కొనేదాన్ని పుట్టు అంటాం. పుట్టు ఆప్షన్, కాల్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అంటే సిఈ అనే వాటితో మనకి వివరిస్తారు సిఈ. పుట్టు ఆప్షన్ అంటే పిఈ. సో ఇవి మార్కెట్లో మీరు తీసుకున్న ఏదైనా బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీ 50 కానీ, అరే ఎనీ ఈక్విటీ షేర్ సంబంధించిన ఆప్షన్స్కు అయితే ఈ పదాలు వాడతారు. కాలు పుట్టు అనేది మాత్రం చాలా ఎక్కువగా రిస్క్ అయితే ఉంటుంది. ఆ రిస్క్ సంబంధించిన విషయం కాబట్టి మీరు పెట్టే అమౌంట్ రిస్క్ బేసిస్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. దీనికి సంబంధించిన మనకి ఫీచర్స్, ఫీచర్ అంటే లాట్ ఆప్షన్ ఎక్కువగా ఉంటుంది దానికి. ఇది ఫ్యూచర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ 25 క్వాంటిటీ కలిపి ఒక లాట్ కింద చెప్తారు. బ్యాంక్ నిఫ్టీలో 25 క్వాంటిటీలో 25 ఉంటుంది. 25 అంటే మనకు నథింగ్ బట్ షేర్ షేర్స్ క్వాంటిటీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ 32,000 కాల్ తీసుకున్నారనుకోండి, 32,000 కాల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉందనుకోండి, 200 x 25. సో మీ ఆప్షన్ ప్రైస్ వచ్చేసి 5,000 ఉంటుంది. సో ఫ్యూచర్లో అయితే ఫీచర్స్ సంబంధించినది అయితే ఇది ఈక్విటీకి సంబంధించి అంటే షేర్లకు సంబంధించి ఫీచర్స్ ఉంటాయి. లాట్ ఎక్కువగా ఉంటుంది, షేర్ ప్రైస్ ఎంత ఉంటుందో దీని క్వాంటిటీ కూడా అంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా స్టాక్ తీసుకున్నారనుకోండి, ఆ స్టాక్ ఫీచర్ లాట్ సైజ్ వచ్చేసి 5,000 అనుకోండి. 5,000 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ షేర్ ప్రైస్ 100 రూపాయలు ఉంది అనుకోండి, 5,000 x 100 అంటే దాదాపు 5,00,000 వరకు ఉంటుంది. సో అంత ప్రైస్ ఇప్పుడు 5,000 కాకుండా 1,000 రూపాయలు ఉంది అనుకోండి, 1,000 x 100,000 రూపాయలు. సో మీరు ఆ ఫ్యూచర్లో పెట్టుబడి పెట్టాలంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ప్రాఫిట్ అలానే ఉంటుంది, లాస్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్స్ తర్వాత ఫ్యూచర్స్ ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా మార్కెట్ రిస్క్ని అబ్జర్వ్ చేస్తూ మరీ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మనకి ట్రేడింగ్ సంబంధించిన దాంట్లో ఆప్షన్స్ అనుకున్నాగా ఆప్షన్ స్ట్రాటజీ చాలా దారుణంగా ఉంటుంది. దీని ప్రీమియం అంటాం. సెల్ చేయాలన్నా బై చేయాలన్నా మీరు తీసుకున్న ఆప్షన్ ప్రీమియం అనేది పెరగాలి. సో ఇంతకుముందు మనం అనుకున్నాం కదా కాల్ ఆప్షన్ బై ఆప్షన్ తగ్గుతుంది, కాల్ అనేది మార్కెట్ పెరిగితే కాల్ రేట్ పెరుగుతుంది, మార్కెట్ తగ్గితే పుట్ రేట్ పెరుగుతుంది. సో వాటిని ప్రీమియమ్స్ అంటాం. ఏదైతే మనం 200 x 300 రూపాయలు అనుకుంటున్నామో, 25 x 200 అని క్యాల్కులేషన్ చెప్పాను కదా, సో ఆ 200 అనేది ప్రీమియం. సో మీరు పెట్టిన అమౌంట్ని ప్రీమియం పెరుగుతూనే మీ అమౌంట్ అనేది గెయిన్ అవుతుంది, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది లాభం వస్తుంది. సో అది ఈ మార్కెట్ రిస్క్ లోబడి ఉంటుంది, పదే పదే చెప్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో మీకు ట్రేడింగ్ ఆప్షన్లో ఇలా ఉంటాయి అన్నట్టు. మీరు బై చేయొచ్చు, సెల్ చేసి తర్వాత బై చేయొచ్చు. అంటే ఫస్ట్ బై చేసి తర్వాత సెల్ చేయొచ్చు, మీరు ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేయొచ్చు. దెన్ షార్ట్ సెల్ ఆప్షన్స్ అంటారు. రెగ్యులర్గా అంటే అందరూ బై చేసి తర్వాత సెల్ చేస్తాం కాబట్టి ఇది పెద్ద, దీంట్లో మీరు పెట్టిన అమౌంట్ తక్కువగా ఉంటుంది. సో ఇందాక అనుకున్నాం కదా 25 x 200 5,000. అదే మీరు షార్ట్ సెల్లింగ్కి వెళ్ళారనుకోండి, షార్ట్ సెల్లింగ్లో మీరు ముందే సెల్ చేయాలి. ఏది అయితే మీరు 200 దగ్గర ఉన్నప్పుడు సెల్ చేసుకుంటే 5,000 రూపాయలు మీరు సెల్ చేసిన తర్వాత ప్రీమియం అనేది డౌన్ అవుతుంది. సో 100 x 50 వచ్చిందనుకోండి, సో ఆల్రెడీ మీరు సెల్ చేశారు కాబట్టి 50 దగ్గర కొంటారు. సో 50 దగ్గర కొంటే మీరు ఆల్రెడీ 200 దగ్గర సెల్ చేశారు. సో ఈ 150 రూపాయల డిఫరెన్స్ అనేది మీ ప్రాఫిట్. సో 25 x 150, సో క్యాల్కులేట్ చేసుకుంటే 300 x 3,000 రూపాయల చిల్లర వస్తుంది. సో అలా దీన్ని షార్ట్ సెల్లింగ్ అంటాం. షార్ట్ సెల్లింగ్లో కొంచెం రిస్క్ తక్కువే అని చెప్పొచ్చు, బట్ మార్కెట్ రిస్క్ మీద బేస్ అయి ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. నియర్ బై 70,000 to 1,50,000 దాకా కూడా ఉంటుంది షార్ట్ సెల్లింగ్లో. సో ఇది కూడా చెప్పాలంటే ఒకవేళ మీరు తగ్గుతుంది, ఇప్పుడు 500 దగ్గర మీరు సెల్ చేశారనుకోండి, అది 100 x 200 పడిపోతుంది, అప్పుడు బై చేయొచ్చు అనుకుంటాం. బట్ ఆ టైంలో మార్కెట్ కనుక ఏదన్నా ఫ్లక్చుయేషన్ వచ్చిందనుకోండి, సో అది హైకి వెళ్ళిపోతుంది. సో 500 కాస్త 1,000 అయ్యింది అనుకోండి,
సో మీరు 500 దగ్గర అమ్మి 1000 దగ్గర కొనాల్సి ఉంటుంది. సో అక్కడ మీ పర్ షేర్ అంటే 25లో ఒక్కో దానికి 500 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. సో 25 × 500 దాదాపు 6000 చిల్లర వస్తుంది, 6250 రూపాయలు దాకా వస్తుంది. సో అందుకోసం చాలా ఎక్కువగా చాలా మొత్తానికైతే క్యాలిక్యులేషన్ ఇక్కడ నేను చేసి చూపించట్లేదు, లాస్ ఎక్కువగా వస్తుంది. సో షార్ట్ సెల్లింగ్లో ఎంత ప్రాఫిట్ ఉంటుందో అంత లాస్ ఉంటుంది. బట్ షార్ట్ సెల్లింగ్లో ఈ కంపేర్ టు అదర్ ఆప్షన్స్ అంటే మనకు జనరల్గా బై చేసి అమ్ముతుంటాం కదా, దానితో పోల్చుకుంటే ఇందులో కొంచెం తక్కువగా వస్తుంది లాస్ అని చెప్పేసి మార్కెట్లో అనాలిస్టులు అయితే చెప్తారు మీరు ఇది ఫ్రెండ్స్. సో ఏదైనా కానీ ఆప్షన్స్ అనేది బయ్యింగ్ సెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సెల్ చేసి బై చేయాలనుకుంటున్నారా, బై చేసి సెల్ చేయాలనుకుంటున్నారా అనేది గమనించుకోండి. బై చేస్తే మీరు పెట్టిన అమౌంట్ వరకే రిస్క్ ఉంటుంది, సెల్లింగ్లో మాత్రం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ ప్రాఫిట్ పర్సంటేజ్ మాత్రం ఎక్కువగా ఉంటుందని అనలిస్ట్ చెప్తున్నారు. ప్రాఫిట్ తక్కువ ఉన్నా కానీ పర్సంటేజ్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తూ మీ అమౌంట్ తక్కువ ప్రాఫిట్తో బయటకు రావాలనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అనే చెప్పొచ్చు. కానీ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటుండాలి, ఎప్పుడు మార్కెట్ని గమనిస్తూ ఉండాలి. సో ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చాలా రిస్క్ సంబంధించిన నుంచి అనుక్షణం మీరు మార్కెట్ని గమనిస్తూ తీసుకోవాల్సి ఉంటుంది. అదే రోజు తీసుకుని అంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు అదే మీరు అంటే అదే రోజుకునే అదే అమ్మేవాళ్ళు ఇంట్రాడే అంటాం. సో ఇంట్రాడేలో ట్రేడ్ చేసేవాళ్ళు మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉండి చూసుకోండి. సో మీకు ఎటువంటి న్యూస్ ఉంది అనిపించినా కానీ హోల్డ్ చేసుకోవచ్చు. సో మీరు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ 50 ఏదైనా ఆప్షన్ పుట్ కానీ కాల్ కానీ తీసుకుంటే అది వీక్లీ ఎక్స్పైరీ వరకు ఉంటుంది, మీరు ముందే చూస్ చేసుకోవచ్చు ఎక్స్పైరీ ఎప్పుడు ఏ ఎక్స్పైరీ తీసుకోవాలనేది. సో ఎక్స్పైరీ బేస్ మీద ప్రీమియం రేట్లు కూడా ఉంటున్నాయి. సో ఇది మార్కెట్లో ఒకవేళ మీరు ఆప్షన్స్ ఫీచర్స్ కనుక మీరు ట్రేడ్ చేయాలనుకుంటే వన్స్ ఒకసారి మీరు గెయినింగ్ తీసుకుంటే చాలా ఎక్కువలోనే ఉంటుంది, అలాగే నష్టపోయినా అంతే ఎక్కువలో ఉంటుంది. బట్ ట్రేడింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆప్షన్స్ గురించి వివరించిన విధానం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ శాన్వి క్రియేషన్స్ ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకోసం చేస్తున్నాను.